గాంధీ భవన్ లో కాంగ్రెస్ లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు. పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇన్ఛార్జ్ మాణికం ఠాకూర్ తో పాటు సిఎల్పి నేత భట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్లు హాజరయ్యారు. హుజూరాబాద్ లో పోటీ చేసిన బల్మూరి వెంకట్ కూడా ఈ మీటింగ్ వచ్చారు. హుజూరాబాద్ రిజల్ట్స్, యాసంగి వరిసాగు, నిరుద్యోగ సమస్యలపై చర్చించనున్నారు నేతలు. హుజూరాబాద్ బైపోల్ లో కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది. పీసీసీ నాయకత్వంపై గుర్రుగా ఉన్నారు సీనియర్లు. బల్మూరి వెంకట్ ను బలిపశువును చేశారంటూ రేవంత్, భట్టిపై ఫైర్ అయ్యారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. అటు ఫలితాల బాధ్యత తనదేనని పీసీసీ చీఫ్ రేవంత్ ప్రకటించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ అవుతోంది కదా, ఏంటి అప్డేట్స్? థ్యాంక్ యూ రెహానా. పొలిటికల్ ఎఫైర్ కమిటీ ఇది రెండవ సమావేశం అని చెప్పాలి. ఎందుకంటే ఏఐసిసి పొలిటికల్ ఎఫైర్ కమిటీ నాయకుల మధ్య సమన్వయం కోసం ఏర్పాటు చేసిన పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ గతంలో ఒకసారి భేటీ అయింది, తర్వాత ఇవాళ భేటీ కాబోతుంది. ఈ భేటీ ప్రధాన అంశం హుజూరాబాద్ ఉప ఎన్నికల సంబంధించిన ఫలితాల మీదనే చర్చ జరగబోతుంది. ఏఐసిసి ఇన్ఛార్జ్, అదేవిధంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్ ఠాకూర్ నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో పాటు సిఎల్పి నేత భట్టి విక్రమార్క, అదేవిధంగా ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కి, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్లు కూడా హాజరయ్యారు. అదేవిధంగా పొలిటికల్ అఫైర్ కమిటీ కన్వీనర్ షబ్బీర్ అలీ కూడా అటెండ్ అయ్యారు. అయితే ప్రధానంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఈ చర్చ కొనసాగే అవకాశం ఉంది. వాస్తవంగా వరి సాగు, రాష్ట్రంలో వరి సాగు మీద గొడవ జరుగుతుంది, ఆందోళన జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా స్టాండ్ తీసుకుని ఆందోళన చేయాలి, దాంతోపాటు నిరుద్యోగ సమస్యల మీద ఏ విధంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాలి అనేది ఒక ఎజెండా ఉన్నప్పటికీ కూడా నిన్న వచ్చిన ఫలితాల మీదనే ప్రధాన చర్చ జరుగుతుందని మనకు సమాచారం తెలుసు. ఎందుకంటే 2018 ఎన్నికల్లో, హుజూరాబాద్ ఎన్నికల్లో దాదాపు కాంగ్రెస్ పార్టీకి 60,000 పైచిలుకు ఓట్లు వచ్చాయి, కానీ ఉప ఎన్నికల్లో 3,000 ఓట్లు రావడం ఏంటి అనేది ఒక ప్రధాన చర్చ కాంగ్రెస్లో జరుగుతుంది. అయితే దీనికి ఎవరు బాధ్యత వహించాలి, అభ్యర్థి ఎంపిక నుంచి మొదలుకుంటే ప్రచారం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఎవరు పూర్తిగా కీలకంగా బాధ్యత తీసుకోలేదు, ఎన్నికల కాంగ్రెస్ ఎన్నికల వ్యవహారాలకు సంబంధించిన చైర్మన్ కూడా దామోదర్ రాజ నరసింహ పైనే రేవంత్ రెడ్డి బాధ్యత వదిలిపెట్టి ఉన్నారు. తర్వాత పూర్తిగా ప్రచారంలో కావచ్చు, అభ్యర్థి ఎంపిక విషయంలో కావచ్చు జాప్యం చేయడం వల్లే. ఎందుకంటే ఈటల రాజేందర్ 5 నెలల క్రితమే ఆయన రాజీనామా చేసి అప్పటికే టీఆర్ఎస్ కావచ్చు, ఈటల రాజేందర్ కావచ్చు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, కానీ కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు, అభ్యర్థిని బలమైన అభ్యర్థి ఎంపిక కూడా చేయట్లేదు. బలమూరి వెంకట్ను బలిపశువు చేశారంటూ ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిన్న కామెంట్ చేశారు. దాంతోపాటు సీనియర్ నాయకుడు ఎంపీ కోమరెడ్డి కూడా కామెంట్ చేయడం జరిగింది. ఈ రెండు ఇప్పటికే ఇద్దరు చేసిన కామెంట్లు ఏఐసీసీ వరకు వెళ్ళిన సందర్భం, వాటి మీద అంటే రాష్ట్ర రాజకీయాలు కావచ్చు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిస్థితులు కావచ్చు, హుజూరాబాద్ ఉప ఎన్నిక సంబంధించిన ఫలితాలు, అక్కడ ఎలాంటి ఫలితం వచ్చింది, ఓటు బ్యాంకును కూడా మనము పూర్తి స్థాయిలో ఓటు బ్యాంక్ ఉన్న ఓటు బ్యాంకును కూడా మన వైపు ఓట్లను రాబట్టుకోలేకపోవడంలో నేతలు ఏ విధంగా విఫలం చెందారనే దాని మీద కోమటిరెడ్డి వెంకరెడ్డి ఏఐసీసీకి కూడా వివరిస్తానని కూడా నిన్న కామెంట్ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో పూర్తిగా ఇవాళ పొలిటికల్ ఎఫైర్ కమిటీ హుజూరాబాద్ ఉప ఎన్నికలను బేస్ చేసుకొని చర్చ కొనసాగబోతుంది. కొందరు నాయకులు ఇప్పటికే పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు కావచ్చు, ఫిర్యాదులు కావచ్చు, ఉప ఎన్నికలను సీరియస్గా తీసుకోలేదనని ఇదే అదునుక బేస్ చేసుకొని కంప్లైంట్ చేయడానికి కూడా కొంతమంది సిద్ధమైన పరిస్థితి కలుగుతుంది. మొత్తానికైతే ఇతర అంశాలు ఎజెండా ఉన్నప్పటికీ కూడా హుజూరాబాద్ ఉప ఎన్నికల సంబంధించిన నేపథ్యమే ఈరోజు చర్చ జరగబోతుంది. కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేని పరిస్థితుల్లో హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వివరించిన తీరుపైనే ఇవాళ చర్చ జరగబోతుంది రహన. ఓకే రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.